అమ్మ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా కానీ ఎంత పెద్ద రాజకీయ నాయకులైనా కానీ ఎప్పుడు ఆయనకు ఒక వెల్త్ అయితే ఉండేదండి కదా చెల్లెలకి చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది చెల్లికి ఆ లోటు లేకుండా చూసుకోవాలి అయితే వాళ్ళు ఎంకరేజ్ చేశాడు మా ఆయన చనిపోయినప్పుడు ఆయన నిరాహార దీక్షలో ఉన్నాడు ఏదనుకో వాటర్ కోసం ఏదో సెక్రటరియట్ దగ్గర ఉన్నాడు మా ఆయనకు ఓ నెగిటివ్ బ్లడ్ అవసరం వచ్చింది అక్కడ బ్లడ్ బ్యాంక్స్లో ఎక్కడ దొరకలేదు దొరకనప్పుడు ఆయన వాళ్ళ దీక్షలో కూర్చున్న వాళ్ళకు ఒకరిద్దరికి ఉంటే వాళ్ళని తీసుకొని వచ్చాడు హాస్పిటల్కు అప్పటికే ఆయనకు ప్రాణం పోయింది తర్వాత మేము మా ఊరికి తీసుకెళ్ళాం అన్నమాట గణపురంకి తీసుకెళ్ళినప్పుడు నాతో పాటు ఆయన వదిన ఉన్నారు విజయమ్మ గారు నాకేమో స్లీపింగ్ టాబ్లెట్లు ఇచ్చారు కానీ కంటిన్యూస్గా మాట్లాడతా అంటే నేను నిద్రపోవట్లేదని మాట్లాడుతూ ఉన్నాడు పాప దిస్ ఈజ్ నాట్ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ యూ హ్యావ్ టు బీ అప్పుడే ఒక అప్పుడప్పుడు స్టోరీ బుక్స్ చదువుతుంటాడు నావెల్స్ చదువుతుంటాడు దాంట్లో ఆయన చదువుతున్న ఒక నావెల్లో ఒక హీరోయిన్ అనమాట హీరోయిన్ బేస్డ్ బుక్ అనమాట అది సో ఆమె ఆమె కూడా అంతే హస్బెండ్ చనిపోయిన తర్వాత షిబి కేమ్ ఏ గుడ్ లీడర్ అట్లా ఇట్లా అని చెప్పి యూ షుడ్ యూ షుడ్ బి డిస్కరేజ్ నీ పిల్లల కోసం అన్న నువ్వు జాగ్రత్తగా ఉండాలి అట్లా అని చెప్పి విజయవాడలో మాకు థియేటర్స్ ఉన్నాయి నాకు కూడా షేర్ ఉంది దాంట్లో దాన్ని నువ్వే చూసుకో నువ్వే ఎండీగా ఉండి మీ అత్తగారిని అందరి దగ్గర ఉండి చూసుకోవచ్చు అట్లా అని ఏదో మాటలు చెప్తూ ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాడు ఓకే తర్వాత మా ఆయన్ను క్రియేషన్ చేసేంతవరకు కూడా అక్కడే ఉన్నాడు అయితే ఆశ్చర్యం ఏంటంటే అప్పుడు కూడా భోజనం చేయలే అన్నయ్య నిరాహార దీక్ష కంటిన్యూ చేశాడు ఇంకా మా నాన్న అయితే షాక్లోకి వెళ్ళిపోయి ఎడుస్తూ కూర్చున్నాడు చిన్నపిల్లలలాగా ఇంకా అప్పుడు అన్నీ అతన్ని మేనేజ్ చేస్తూ ఉన్నాడు నాన్న ఉన్నా కూడా నాన్న పొజిషన్లోకి ఆటోమేటిక్గా వచ్చేసాడు అన్న విజయమ్మ పాత్ర పాత్రలా ఉంది ఆ టైంలో మీకు అంటే ఒక వదినగా అప్పటికి మీకు మామగారు కూతురు కూడా మేనమాంగారు కూతురు కాదండి విజయమ్మ గారు మీ చుట్టమే కదా కాదు బయటమే కానీ నేను చిన్న తను మా ఇంటికి వచ్చినప్పటి నుంచి మా వదినలకి నేనంటే చాలా ఇష్టం యాక్చువల్గా ఆయన ప్రాణం పోయినప్పుడు నేను విజయవాదనే ఉన్నాం హాస్పిటల్లో ఓకే మీ హస్బెండ్ది అంటే తనకు బాగాలేదు అనగానే వెంటనే తను వచ్చేసింది వస్తే ఇద్దరం కలిసే వెళ్ళాం హాస్పిటల్కి దే బోత్ వర్ లైక్ పేరెంట్స్ టు మీ విజయమ్మ గారు రాజశేఖర రెడ్డి గారు మా వదినకి ఏంటంటే ఆడబిడ్డ సెంటిమెంట్ ఎక్కువ ఆడబిడ్డ కంట్లో నీళ్ళు చూడగొట్టదు అనేది ఆమె ఉద్దేశం సూపర్ అది ఎంతమంది వదినకుంటుంది ఈ కాలంలో ఈ కాలంలో ఎవ్వరికి లేదంటే మా వదినకున్నంత ప్రేమ ఈ కాలంలో ఎవ్వరికి ఉండదు ఐదు మంది ఐదు జెమ్స్ వదనలు వచ్చిన తర్వాత వదనలు ఆ ప్రేమతో ఎక్కువ మిమ్మల్ని అన్నలే ఎక్కువ చేశారా వదినలే అండి అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా అన్నలు ఓకే వదినల్ నన్ను నిజంగా నెత్తిన పెట్టుకున్నారు అంటే మేబీ వాళ్ళకంటే కొంచెం ఎక్కువ చదువుకున్నానో లేకపోతే వాళ్ళ అన్నలకి వాళ్ళ హస్బెండ్స్ కు ముద్దులు చెల్లెలన్నో ఏమో మరి చాలా ప్రేమగా చూసుకున్నారు ఎంత కట్నం ఇచ్చి పంపారు రాజారెడ్డి గారు మిమ్మల్ని అవన్నీ అడగకూడదు మేము చెప్పకూడదు ఏమో ఎక్కువ ఉంది అందుకనే వాళ్ళే జమీందారు ఫ్యామిలీ ఇంకెందుకు పం పంపటం మళ్ళీ నాకు ఇల్లు అయితే ఆయన కొనిచ్చాడు మా నాన్న నాన్నగారు మీ భర్తగా చనిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు చనిపోయారమ్మా ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నాడు ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నారు నాన్నగారు బట్ నాన్నగారు ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటారు ఒకే ఒక్క కూతురు కదా అంటే అప్పటి నుంచి ఎక్కువ నా దగ్గరికి అమ్మ నాన్న హైదరాబాద్లో అన్న ఒక్క రూపాయితో వైద్యం చేయాలన్న కాన్సెప్ట్ ఎవరిది ఆ రోజుల్లో మా నాన్నదే అండి మా నాన్నే ఈ వాంటెడ్ ఇట్ లైక్ దాట్ ఎందుకంటే హీజ్ అంటే ఎప్పుడు ఎవరికో ఇవ్వాలనే అనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మైనింగ్లో చాలా సంపాదిస్తున్నప్పుడు ఫస్ట్ ఏం చేశాడంటే మా ఊర్లో స్కూల్ పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించారు డిగ్రీ కాలేజ్ కట్టించారు ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు మా అత్తగారు ఒక మాట అన్నారు ఐదు మంది పిల్లలు ఉన్నారు కదా మీ పాపకు ఒక ఇల్లు కొన్నారు హైదరాబాద్లో అట్లనే ఐదు మందికి కూడా తల ఒక ఇల్లు కొనొచ్చు కదా అని అన్నారు హైదరాబాద్లో అంటే మా నాన్న అన్నారు నేను ఇతరులకు చేస్తే దేవుడు నాకు చేస్తాడమ్మా నా పిల్లలకి చేస్తాడమ్మా అన్నారు ఆ కాన్సెప్ట్ అదే ఒక రూపాయి కాన్సెప్ట్ అదేనా ఫిలాంథ్రపిస్ట్ వాజ్ గ్రేట్ అంటే ఎవరు అడిగిన వాళ్ళకంట కాదనకుండా ఇచ్చి హెల్ప్ చేసేవాడు అసలు ఒక రూపాయి గేమ్ వస్తుంది వైద్యం చేయడానికి మనం చూడండి ఓకే నామినల్ అంతే నామినల్ అంతే అంతే ఇప్పటికి కూడా ఒక రూపాయి డాక్టర్ ఒక కాలంలో రూపాయి అంటే ఇప్పుడు వంద రూపాయలు అనుకోవచ్చు చా చాలా సంవత్సరాలు కిందట కదా ఇప్పుడు ఆ కాన్సెప్ట్ అయితే ఎన్ని సంవత్సరాలు నడిచిందమ్మ ఇప్పటికి కూడా మా హాస్పిటల్ ఎక్కువ చార్జ్ చేయరు ఇప్పుడు హాస్పిటల్ అలా ఉంది అలాగే ఉంది మా చిన్నాన్న ఈ మధ్య చనిపోయారు మా నాన్న తమ్ముడు ఆయన చూసుకునేవాడు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఎవరు మేనేజ్మెంట్ చేస్తున్నారు నాకు సరిగ్గా తెలియదు అండి స్పెషలైజేషన్ ఏంటి రాజశేఖర్ రెడ్డి గారు ఎంఎస్ లో ఎంబీబీఎస్ హీ వాజ్ అన్ ఆల్రౌండర్ హీ వాజ్ ఎ గుడ్ సర్జన్ మా మేనత్త డాక్టర్ ఆమె దగ్గర ట్రైనింగ్ అవుతున్నప్పుడు చెప్పేదన్నమాట ఈ ఆ కాలంలో ఎంబీబీఎస్ వాళ్ళే ఆల్రౌండర్స్గా ఉండేవాళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్లో వాళ్ళు మంచిగా చేసేవాళ్ళు అన్న హస్తవాసు మంచి మంచిదాను నేను కూడా విన్నాను చాలామంది ఉంటారు హీ వాజ్ ఎ గుడ్ సర్జన్ ఆల్సో చూడండి రాయలసీమలో ఒక్క రూపాయి డాక్టర్ అండ్ మంచి హస్తవాస్తు ఉన్న డాక్టర్ తర్వాత ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావటం అనేది చాలా అరుదుగా జరుగుతుండే ఇవన్నీ అంత దేవుడి కృప అండి మా తాతగారు మా నాన్న నాన్న వైఎస్ వెంకటరెడ్డి అని ఆయన అంటే వెంకటేశ్వర భక్తుడు కానీ కొంతమంది క్రిస్టియన్స్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి యేసు మార్గంలో నిజమైన సంతోషం ఉందని తెలుసుకొని ఆ మార్గంలోకి వచ్చేశాడు వచ్చిన త వచ్చిన తర్వాత చాలా కష్టాలు పడ్డాడు వాళ్ళ ఊరి నుంచి తరమేయాలనుకున్నారు అట్లాంటివన్నీ తర్వాత పులివెందులు చేరుకున్నాడు ఆయన ఆయన చేసిన పని వల్ల ఆయన చూపించిన విధేయత వల్ల దేవుడు బ్లెస్ చేశాడు మా ఫ్యామిలీని అని నేను అనుకుంటాను మేము అట్లాగే చెప్తూ ఉంటాము అది కూడా కాకుండా ఆ టైంలో మా నాన్న మా నాన్న మా గర్భంలో ఉన్నాడు అందుకనే స్పెషల్ బ్లెస్సింగ్స్ టు మై ఫాదర్ ఓకే ఆ పది మంది మా మా తాతయ్యకి సంతానం ఆ పది మందిలో రాశ నాన్న చాలా స్పెషల్గా బ్లెస్ అయ్యారు అందుకనే ఇప్పటికి కూడా ఆయన పేరు చెప్తే చిన్నపిల్లలు సైతం రాయలసీమ అంటే రాజారెడ్డి గారి పేరే చెప్తాం ఫస్ట్ మనం అంతలా గుర్తుండిపోయే ఒక ఫి అది చెప్పాలి ఆ ఫోటో మన మనకి ఆయన డిసిప్లిన్ బాగా చేసేవాడు ఊర్లో కూడా మా మమ్మల్నే కాకుండా ఒకసారి ఒక అల్లరి పిల్లోడు ఒక అమ్మాయిని రోడ్డు మధ్యలో ముద్దు పెట్టుకున్నాడంట వెంటనే నాన్న దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పుకున్నారు చెప్పంగానే ఆ పిల్లోడికి గుండు కొట్టి గాడిద మీద సవారి చేసి ఎప్పుడన్నా ఎవరైనా చేస్తే ఇట్లనే జరుగుతుంది అని హెచ్చరించాడనమాట యంగ్స్టర్స్కి అందరికీ అట్లా ఉండేది మా ఊరప్పుడు దాన్ని వికృతంగా చెప్తారనుకోండి రౌడీజం అట్లా అని హీ వాజ్ నెవర్ రౌడీ అండి నిజంగా నేను ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి యాక్చువల్గా నేను అనుకున్నాను రాయలసీమ అంటేనే అంటే నాట్ ఓన్లీ నాన్నగారండి రాయలసీమ అంటేనే ఫ్యాక్షనిజం ఎక్కువ ఉంటుంది నరుక్కోటాలు ఎక్కువ ఎప్పుడు చూసినా బాంబులు శబ్దాలు ఎక్కువ వినపడతాయి రాయలసీమ వైపు వెళ్ళాలంటేనే భయపడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మాత్రం ఆ భయం ఉన్నింది అయితే దగ్గర దగ్గరగా వాళ్ళని చూస్తే కానీ వాళ్ళ నేచర్ తెలియదు అండి మాకు మా ఆయనకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫ్రెండ్ చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు వాళ్ళల్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పిన మాట ఏంటంటే మీ ఫ్యామిలీ అంటే అందరు భయపడతారు ఆఫీసర్లు కానీ ఇంకా ఎవరైనా కూడా అధికారులుగా పాలించే వాళ్ళు కానీ మీ మీకు దగ్గరయ్యే కొద్దీ మీ నేచర్ మాకు తెలిసింది మీరు మీ అంత కైండ్ వాళ్ళు ఎవరు ఉండరు అని అని అన్నారు అనమాట సో అంటే రాజారెడ్డి గారు అంటే అంత భయమే ఉండదు అనమాట మనం బయట పుట్టించిన పుకార్లు అంతే ఆయన చాలా మంచిగా ఉంటాడు చాలా ప్రేమ అందరికీ అందరూ అంటే సో అట్లా ఎన్ని సంవత్సరాలు చేశారమ్మా రాజశేఖర్ రెడ్డి గారు ఒక డాక్టర్ అక్కడ వన్ ఇయర్ అంతే తర్వాత ఇంకా పాలిటిక్స్ వచ్చినా కూడా అప్పుడప్పుడు పోయి చూసేవాళ్ళు హాస్పిటల్ నాన్నగారు కానీ మీరు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా అనుకున్నారా లీడర్ అనుకున్నాం కానీ చీఫ్ మినిస్టర్ లెవెల్కి పోతారని పెద్దగా నాన్న మాత్రం గమ్యం అని సూపర్ ఎప్పుడు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మెయిన్ ప్లస్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు ఆయన అంత దూరం వచ్చారు అంటే ఆయన నిలబెట్టిన ధైర్యం అంటే ఏం చెప్తారు మీరు డిపెండింగ్ అపాన్ గాడ్ అండి విచ్ మెనీ పీపుల్ డోంట్ బిలీవ్ పర్సనల్లీ ఐ సాధమ్ ఇద్దరు అన్న వదిన ఇద్దరు కూడా ఏ సమస్య వచ్చినా కూడా ప్రార్థన చేసేవాళ్ళు కలిసి తప్పనిసరిగా ప్రతిరోజు మన స్టేట్ కోసం ప్రార్థన చేసేవాళ్ళు అందుకని మన స్టేట్ అంత బ్లెస్డ్గా ఉండింది ఓకే ఒకరోజు ఒక ఇన్స్డెన్సు హుస్సేన్ సాగర్లో నీళ్లు ట్యాంక్ బండ్ పొంగిపోతుంది గేట్స్ వదిలేయాలా అనే పరిస్థితి అనమాట బాగా వర్షాలు వస్తున్నాయి అప్పుడు అరౌండ్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అట్లా ఇంకా ఒక అరగంట సేపు వర్షం వస్తే అదంతా మునిగిపోతుంది అని చెప్పి మెసేజ్ వచ్చింది సెక్రటరియట్ నుంచి వెంటనే వదినని లేపి ఇద్దరు కలిసి ప్రార్థన చేశారు అప్పుడు ఆగిపోయిందండి వర్షం నెక్స్ట్ డే సండే అయ్యింది సండే వదిన చర్చ్కి వచ్చి సాక్ష్యం చెప్పింది అట్లా జరుగుతూ ఉన్నాయి బైబిల్లో ఒక మాట ఉంది రాజ్యాన్ని పాలించేవాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఆ రాజ్యము బాగా ఫలిస్తుంది అని ఆ విధంగానే జరిగింది అంటే దేవుని నమ్మడం తప్పేం కాదు అందరు దేవుళ్ళు సమానం అని చెప్తూ ఉంటారు కూడా కొంతమంది కానీ ఒకనొక టైంలో విజయమ్మ గారు బైబిల్ పట్టుకొని కూడా ప్రచారానికి వచ్చినప్పుడు కూడా కొంతమంది అవాకులు చవాకులు పేరారు ప్రతిపక్షాలు కానీ పర్సనల్గా ఎప్పుడు ఆమె పాపం ఎప్పుడు ఫీల్ అమ్మ ఎందుకంటే ఇంటి నుంచి బయటికి రాలేదు రాజశేఖర రెడ్డి గారి కళ్ళతోనే ఆమె లోకాన్ని చూసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా ఈ బుక్ చూస్తున్నప్పుడు కూడా చదువుతున్నప్పుడు కూడా మనకు కూడా నిజంగా అనిపించింది ఎలాంటి గృహిణులు కూడా ఉంటారా అనిపించే విధంగా ఉంది ఆ బుక్ అమ్మ ఆమె ఎప్పుడన్నా పర్సనల్గా ఫీల్ అవుతారా సీఎం భార్యగా సీఎం తల్లిగా పక్కన పెడితే ఒక హ్యూమన్ బీయింగ్గా ఆమె ఎప్పుడన్నా ఆమె ఆ పాతకాలంలో పవి పతివ్రతలు అంటారు చూడండి ఆ టైప్ అనమాట ఆమె జీవితం అంతా తన భర్త పిల్లలు అంటే వాళ్ళు లేకుంటే లోకమే లేదు అనుకునే పరిస్థితిలో ఉన్నింది అన్న చనిపోయినాక దే వాజ్ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ హర్ బట్ తన ఎట్లా అంటే అన్న తనతోనే ఉన్నాడన్న ఫీలింగ్తోనే ఉంది ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా దానిలో నుంచి అయితే బయటకు రాలేదు